వైద్యురాలిపై అత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన దేశ ప్రజల హృదయాలను కలిచివేసింది. వైద్యురాలి హత్య ఘటనలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి డైరీలో ఒక పేజీ చిరిగి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపాటకు గురి చేసింది. ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న చోటే అత్యంత పాశవికంగా వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి హృదయాన్ని కలిచివేసింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. అంతేకాదు, మహిళా వైద్యుల భద్రతలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు సైతం వెలువెత్తాయి. ఒక మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై హత్యకు గురైన ఘటన యావత్ దేశ ప్రజల హృదయాలను కలిచివేసింది. సమాజం సిగ్గుపడే ఘటన ఇదే. ఒక మహిళా వైద్యురాలిపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ ప్రజలను కలవరపాటుకు గురి చేసింది. అయితే ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. మహిళా వైద్యురాలిపై అత్యాచార ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని ఆమె తండ్రి చెప్పారు. తమ కూతురు బ్యాగ్ లో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుందని, దాన్ని తాము ఎప్పుడూ చదవలేదని చెప్పారు. అంతేకాదు, ప్రతిరోజు హాస్పిటల్ కు వచ్చాక తాను అన్ని విషయాలు తమతో పంచుకుంటుందని, ఈ ఘటన తర్వాత తన కూతురు డైరీని చూస్తే అందులో పేజీ కొంత చిరిగి ఉందని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఈ చిరిగిన పేజీకి సంబంధించి ఒక ఫోటో తన వద్ద ఉందని, కానీ ఆ విషయాలను బహిరంగంగా చర్చించవద్దని సిబిఐ తమకు సూచించినట్లు బాధితురాలి తండ్రి చెప్పారు. ఇదిలా ఉండగా వైద్యురాలి పోస్ట్ మార్టం నివేదిక గురించి మరిన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు గురైన వైద్యురాలి శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని శవ పరీక్షలో గుర్తించినట్లు తెలుస్తోంది. బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె శరీరంలోని వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లు పోస్ట్ మార్టం నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు పోస్ట్ మార్టంలో గుర్తించారు. ఆ ఘటన సమయంలో బాధితురాలు నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్ రాయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించాయట. బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా ఆమె గోళ్లలోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గొంతు నిలిమి ఊపిరాడకుండా చేయడం వల్లే వైద్యురాలు మృతి చెందినట్లు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు వైద్యురాలి మృతదేహాన్ని తొలిసారి చూసిన సాక్షి సెమినార్ హాల్లోని పోడియం వద్ద వైద్యురాలు విగత జీవిగా కనిపించిందని చెప్పారు. ఆమె ఒంటిపై కుర్తా చిరిగిపోవడంతో పాటు ట్రౌజర్స్ కనిపించలేదని, మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగు బెడ్షీట్ కప్పి ఉందని తెలిపారు. అంతేకాదు, ఆమె ల్యాప్టాప్, నోట్బుక్, సెల్ఫోన్, వాటర్ బాటిల్ పక్కనే ఉన్నాయని చెప్పారు. సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన వైద్యురాలు ఒంటరిగా ఉందని గ్రహించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యురాలి హత్యాచార ఘటనతో దేశంలోని మహిళల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మన దేశంలో మహిళలకు రక్షణ ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటే అతిశయోక్తి లేదు. Thank you.